హలో నిఖిల్. హలో గణేష్ అన్న, వినిపిస్తుందా? నిఖిల్ చెప్పు. నిఖిల్ వినపడుతుంది. ఏంటన్నా ఈ సారల్లో పింఛన్లు ఇవ్వద్దు అంటున్నారు వీళ్ళందరికీ? అవును నిఖిల్, ఏంటంటే మనం మన ఆయన విజయసాయి రెడ్డి మన నాయకులు అంతా అన్నారు కదా, ధర్మనారాయణ ప్రసాద్ వీళ్ళంతా వైసీపీ సంబంధించిన వాళ్ళు 90% వాలంటీర్లుగా ఉన్నారు అని చెప్పేసి దాన్ని మాకు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకుని ఎన్నికల మాకు ఎన్నికల విధులకు ప్లస్ ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ పంచడానికి పింఛన్లు డోరీలు ఇవన్నీ పంచడానికి దూరంగా పెట్టారనమాట. వీళ్ళు పాల్గొనొద్దు అని చెప్పి మనం పంచడానికి పోయినా అనుకో డబ్బులు మించినట్టు అవుతుంది కదా. అవునవును, కరెక్ట్. ఓట్ల కోసం డబ్బులు మించినట్టు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అట్లా దూరంగా పెట్టి మనం మళ్ళీ బెదిరిస్తామని చెప్పి ప్రజలని. మన నాయకులు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు ఇలాగా పంచొద్దు అని అంటున్నారు, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు. అవునా? ఎప్పుడు అన్న మామూలుగా ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు కదా. అవునవును, నువ్వు రాలేదు, నువ్వు నిన్ను కూడా తీసుకుపోదాం అనుకున్నా గానీ మీటింగ్ కి మీ నాయన ఏదో పనిలో పడిందని చెప్తే నేను విలువలేదు. మేము పోయినాంలే, 7 మంది పోయినాం మన వాలంటీర్లు అందరం పోయింటివి. ఇదే మాట, ఇట్లా ప్రచారం చేయండి, చంద్రబాబు వాళ్ళే టీడీపీ వాళ్ళే ఆగిపోయింది, వాళ్ళు ఇవ్వద్దని చెప్పారు. అదే మేము ఉంటే కదా మీకు కూడా తరిగి ఇచ్చేవాళ్ళం కదా, ఇట్లా చెప్పమని ప్రజలకు వాళ్ళ మీద దొరుకుతుందండి, టీడీపీ కొట్టేయకుండా చేయండి అని చెప్పేసి ప్రచారం చేయమని చెప్పి చెప్పారనమాట. అట్లా ప్రతి ఒక్కరు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం, నువ్వు కూడా మీ ఇంట్లోకి స్టార్ట్ చేయి చెప్పు అంద. కానీ బాగా వాడు దుబ్బేస్తున్నారు అన్న మమ్మల్ని. నిజంగా చెప్పాలంటే 5,000 ఇచ్చి బాగా వాడుకుంటాండ్రు, మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఏం చేస్తారు, ఏం జీతాలు ఇస్తా అంటున్నారులే. కానీ మనం ముందు మన ప్రభుత్వం రావాలా, జగన్ అన్న గెలవాలా, జగన్ అన్న గెలిస్తేనే మనకి మళ్ళీ మన వాలంటీర్ తీసుకుంటా అంటున్నారు కదా. అవునవును, కరెక్ట్. మనం 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 గెలవాలన్నమాట, టీడీపీ అనేది గెలవకూడదు. అసలు ఉన్నట్టుగా తీసేస్తారు. లేదు, చంద్రబాబు వాలంటీర్ కొనసాగిస్తున్నా అంటున్నారులే, కొనసాగిస్తాను జీతం ఇస్తా అంటున్నారు. అవన్నీ కాదు కానీ మనం వాళ్ళు పెంచినా మనకి మన జగన్ అన్న గెలవాలా, మన గెలవాలంటే మనం ఏం చేయాలా, కంపల్సరీ ఇట్లా పింఛన్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపన్నాడు, టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా చేశారని చెప్పేసి మనం ఆ విధంగా ప్రచారం తీసుకుపోవాలి. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు తెలిసిందే, మన ఇప్పుడు మనకి ఇప్పుడైతే 5,000 ఇవన్నీ ఇచ్చినాయి ఊరికే, 2,500 ఇచ్చినాయి కదా మనకి వాళ్ళ ఎమ్మెల్యే. సరే మీరు ఇది చేసుకొని లేదా చిన్న పని కాంటాక్ట్ చేసుకుని మీ ఊర్లో అని చెప్పి ఏమని చెప్పారా, మనం అవన్నీ చెప్పుకోవద్దు బయటికి. కానీ నెక్స్ట్ అయినా ఏమో చూస్తా అంటున్నారు, మరి మన ఎమ్మెల్యే అయితే చెప్పాడు నెక్స్ట్ కంపల్సరీ మనం గెలిస్తే కింద మీకు ఏదైనా చేస్తామా జగన్ మామూలుగా వాలంటీర్లకు చేయాలని చెప్పేసి ఉన్నాడు. కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఈ లోకల్ నాయకులకు మన మీద అంత ఏడుపు అనమాట, ప్రజలు మన దగ్గర అందరు వాలంటీర్ల దగ్గరికి పోతుందని చెప్పేసి వాళ్ళు అట్లా ఆ విధంగా ఉంది. కానీ వీళ్ళు ఏమంటారు, మన ఎమ్మెల్యే అయినట్టు కంపల్సరీ మీరు చేయండి అమ్మా, వాలంటీర్ చాలా మంచి వహిస్తుంటది, జగన్ అన్న మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ మా వేరే అన్న ఉండాలి, ఒరే నాయన మీరు పోకరా, ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని కేసు పెడుతుంది, మీరు పార్టీ పనిచేసినా మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అంటున్నారు. అది ఏం జరుగుతుంది ఇప్పుడు తీసేస్తాడు, మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చేసరికి మళ్ళీ వేస్తారు కదా. వేస్తారు వేస్తారు, రాకపోతే అప్పుడు మనం జైలు కావాల్సింది సార్ తెలుసా, అది కూడా ఆలోచన చేసుకోవాలా. మన మొత్తం మన సచివాలయంలో ఒక 100 ఓట్లు కూడా రాకూడదు, 3,000 ఓట్లలో 100 ఓట్లు కూడా రాకూడదు. ఓకేనా? సరేనా.